మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లో ఈటెల రోడ్ షో జరిగింది అంతకుముందు ముందు కేఆర్సీఆర్ కాలనీ వాసులతో ఈటెల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కుకట్పల్లిలోని ఐటీ ప్రొఫెషనల్ తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు ఇక మన్సీరా ట్రీనిటీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ బీజేపీకి ఓటు వేసి తమను గెలిపించాలని అలాగే ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు అంతకుముందు ఎన్ఎస్ఎల్ సుశాంత్ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఈటెల కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మొత్తానికి ఈటెల రాజేందర్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు మరియు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అయినా మల్కాజ్గిరి బీజేపీ ఖాతాలో పడడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈటెల రాజేందర్ జాతీయ స్థాయికి వెళ్లడానికి ఇది మంచి అవకాశమని ఎంపీగా ఈటెల గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కనుక ఈటెల గెలిస్తే ఖచ్చితంగా మల్కాజ్గిరి స్వరూపం మొత్తం మార్చుతాడు అనే నమ్మకమును ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు ఈటెల రాజేందర్ ప్రచార జోరు ఇతర నాయకులతో పోలిస్తే డబుల్ ట్రిపుల్ ఉంటుందని స్థానిక మీడియా వారు కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టు